విచిత్రమైనటువంటి బాధలు కొంతమందికి ఉంటుంటాయి అందులో ముఫ్తీ మహమ్మద్ సయీద్ గారికి ఫరూక్ అబ్దుల్లా గారికి ఒమర్ అబ్దుల్లా గారికి వీళ్ళందరికీ ఒక విచిత్రమైనటువంటి బాధ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు వాళ్ళ మనసుని బాధించిందంట వాళ్ళ ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటుంది పబ్లిక్కి చెప్తున్నటువంటి చరిత్రలో మర్చిపోలేరంట నిజం భారతదేశానికి కూడా అదే బాధ ఉంది కాబట్టి డెబ్బై ఏళ్ళు బాధ అనుభవించింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేస్తే వీళ్ళకెంత బాధో ఆర్టికల్ త్రీ సెవెంటీ వల్ల ఈ దేశం అంతే బాధపడింది కదా ఆర్టికల్ త్రీ సెవెంటీ పేరుతో ఈ దేశంలో మరొక జెండా పెట్టుకుని ఈ దేశంలో మరొక దేశం సృష్టించుకుని ఈ దేశంలో మరొక ప్రధానిని పెట్టుకుని ఆ తర్వాత కాలంలో ప్రధానులు కాస్త ముఖ్యమంత్రి అనే డిజిగ్నేషన్తో ప్రధాని హోదా అనుభవిస్తా భారతదేశంలో ఉన్నటువంటి అన్న అసెంబ్లీలు ఐదేళ్లు ఉంటే అక్కడ ఆరేళ్ల పరిపాలనలు చేసుకుంటా అదే సందర్భంలో ఇచ్చిన నిధులకి అవినీతి నిరోధక శాఖ పనిచేయకూడదు కేంద్రం దగ్గర నుంచి డబ్బులు మాత్రం రావాలి కానీ వాళ్ళు మాత్రం ఎలాంటి పరిపాలన చేయకూడదు సమాధానం చెప్పనటువంటి కాన్సెప్ట్ ఇట్లాంటివన్నీ చర్చకి రావా ఇవన్నీ పరిష్కారాలు కోరుకునేటివి కావా ఇవన్నీ బాధ కాదా అదే సందర్భంలో అక్కడ పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులని గృహవాసులుగా చేసి వాళ్ళ ద్వారా ఈ దేశంలో దాడులు చేపిచ్చి ఈ దేశంలో ప్రాణాలు తీసి అదే సందర్భంలో వాళ్ళని కాశ్మీరీ స్వతంత్ర సమరయోధుల పేరుతో కీర్తిస్తూ వాళ్ళని అక్కడ గ్రామాలకి నాయకులుగా చేసి ఈ దేశం మీదకి దండయాత్రలకి అక్కడ నుండి ప్రణాళికలు తయారు చేసినప్పుడు ఈ దేశంలో బాధ రాదా ప్రజలు బాధితులు కాదా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేస్తే అదేదో సొంత ఆస్తి కోల్పోయినట్టంటే ఈ దేశానికి సంబంధించినటువంటి సార్వభౌమత్వంతో కూడినటువంటి భూభాగం వ్యక్తిగత ఆస్తిగా ఎట్లా పరిగణించారు ఎందుకు బాధపడుతున్నారు అన్నటువంటిది ప్రజలకు సమాధానం చెప్పాలంటే అడిగేవాళ్ళు ఎవరు లేరు